ఏంటి నా కోసం వెయిటింగా? చెప్పు ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును? ఇదిగో పద లోపలికి పెట్టేస్తా. ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్ దొబ్బే నీ అబ్బా, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. వచ్చింది పోటుగాడు కాదు, పిల్లగాడు బెల్ బాయ్. బెల్ బాయా? అనవసరంగా ఎక్సైట్ అయ్యాను. ఇప్పో నా పాకర వాంగ తెల. ఓకే, ఏ డ్రై ఫ్రూట్, బయటకి వెళ్ళి కాసేపు ఆడుకోపో, నేను రోజు బొమ్మ వేసుకోవాలి. ఏంట్రా నికోలా, అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి. మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే, ముందు నాదవని. పిచ్చి పుల్క, నువ్వు పో బయటికి ఫస్ట్. వీడికి అసలు సెన్స్కి నా వెనుక పగిలింది. లేవండి లేవండి, నేను చూస్తా. హలో గర్ల్స్. రారానా క్యారెట్ హల్వా తినేస్తా. ముందు నేను. నువ్వు కాదు, ముందు నేను. నేను ఫస్ట్ వెళ్తాను, నేనే ముందు. లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా? What happened, girls? Nothing. మీరు లోపలికి వెళ్ళండి. వెల్కమ్. ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది. మరి ఏం చేద్దాం? చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. ఎందుకు ఇలా చేసావు? ఎవడా ప్లీజ్, సెకండ్ టైం అయినా నాకు రావాలి. ఓకే, ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? డా దేవుడు మంచోడు, నాకే ఇస్తాడు. కమన్ కమన్. దేవుడు లేడు. హే ఇట్రావే,
లోపల ఏం జరుగుతుందో విన్నాం. చిక్ తోపేసేయండి తర్వాత. చూద్దాం. ఇదేంటి కొత్త టైపా? ఇదేంటి వైలెంట్? మనం కూడా వెళ్దాం రండే. పాపం పిచ్చిది తెలియక ఏదేదో చేసేస్తుంది. చెప్పు అది ఎక్కడుంది? అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా? అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది. నిజంగా మ్యామ్ నాకు తెలీదు అది ఎక్కడుందో. వాట్ వాడికే తెలీదా? కంపదీసి వాడు తేడగడ ఏంటి? దీనమ్మ ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు. అదంటే నాకు ప్రాణం రా. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఎక్కడుందో చెప్పు. పాపం దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది. మనం కూడా వెళ్దాం రండే. రే కనీసం అది ఎక్కడుందో చెప్పరా. చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా? ఇదేంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది? ఎమోషనల్ అయిపోతుందేంటి? రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు? చంపేసేలా ఉందిరా? నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు. రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను. చెల్లి గురించా? నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను. ఏంటి? చెల్లింటి ఏమైంది చెల్లికి? అదే రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది. అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను. దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని. చివరికి వీడి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి. నిజంగా నాకు తెలియదు మేడం. అందుకే నేను అటు నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. చెక్ చేస్తే బయట తెలిసింది వీడొక మేల్ ప్రాస్టిట్యూట్ అని. ఒక్కొక్కరు నాటకాలు వేస్తారంటే కదలద్దు. కనపడి చంపేస్తా. అలా కొట్టేశా? లేకపోతే మనల్ని చంపేస్తాడని? అతికే ఉన్నాడా? చచ్చిపోయాడు. అలా ఎలా చెప్తావే? ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి? ఉన్న ఒక్కే ఆధారం వీడొక్కడే. ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి. అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్. ఏం చేస్తున్నావే ఈ టైంలో? ముందు ఇక్కడ మాట్లాడు.
హలో ఎవరో? అయితే ఏంటి? ఏమైందే? అంతా ఓకేనా? రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి? టూర్కి గోవా వెళ్ళానే, అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు. కొట్టేశాడా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అంటే మీ చెల్లికేం కాలేదు కాదు? అంటే సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్ లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ పెట్టావు. వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు. ఇదేమో చేతికి దొరికిన రాడ్తో ఆడితల పగలగొట్టింది. వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు. అంటే నీ అతి తెలివితేటల వల్ల మనందరం బొక్కయ్యాం. బాడీ నేను చేయాలో చూడండి ఫస్ట్. మళ్ళీ ఆ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా? ఏంటమ్మా, బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా? అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి? డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట. ఇదో పెద్ద బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా? ముక్కలు ముక్కలు పాప, ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా. ఐడియా, వీణ్ణి ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయటపడేద్దాం. విత్ సూట్ కేస్? ఆ సూట్ కేస్లో. అది నా సూట్ కేస్, నేను ఇవ్వను. ఆడి కొడి చంపేది కూడా నువ్వే కదా. వాడు దాంట్లో పడతాడంటావా? నా కానీ కాలేదనుకో, ఆ సూట్ కేసులో ఆడితో పాటు నిన్ను కప్పెట్టేస్తాను. ఇంత ఆడున్నాడండి బాబు, ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి, బయటికి వెళ్ళాడితే బాగుండవు. ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో, ఏ రూట్లో వెళ్లాలో ప్లాన్ చేయాలి. నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం, పర్లేదుగా, మీరిద్దరు ఉంటారుగా. నాకేంటి ధైర్యం లేదనుకుంటున్నావా? నిజంగా లేదు, ప్లీజ్ 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 తీసుకెళ్ళాలి ప్లీజ్. లిసన్, అందరూ రిలాక్స్డ్గా ఉండండి, డోంట్ గెట్ టెన్స్డ్ అండ్ ప్లీజ్ ప్లీజ్ ఓవర్ రియాక్ట్ అవ్వదు. ప్లీజ్ గెట్ ఇట్ ఓకే. రిసెప్షన్కి రమ్మని చెప్తే అన్నిసార్లు ఫోన్ చేస్తే రావాలి. పోలీసే పోలీసే. డానీ, మమ్మల్ని ఎవరుగా రియాక్ట్ అవ్వద్దని చెప్పి నువ్వు ఎవరుగా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు? గాడ్, అప్పుడు పోలీసులకి తెలిసిపోయిందా? ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వకండి సరేనా? వీడికి డౌట్ వస్తుంది. హోటల్ ఫుల్ బిజీరా, పెళ్లిళ్ళ సీజను అస్సలు. ఎక్స్క్యూజ్ మీ,
बहुत टेंशन लग रहे हो, क्या हुआ? अरे मरा तेलुगु वाले रा ओना हाँ तेलुगु ला हाँ ओके 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 ఏంట అలా ఉన్నారు ఏమైంది ఎక్కడి నుంచి వస్తున్నారు పూణేనా హైదరాబాద్ యాక్చువల్లీ మా అందరిది హైదరాబాద్ సార్ తను పెళ్లి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్ సో తను పూణే నుండి మేము హైదరాబాద్ నుండి యూరప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్లి కోసం గోవా వచ్చాం సార్ ఫ్రెండ్ పెళ్ళ గోవాలో ఎక్కడ గుడ్ క్వశ్చన్ అది ఆపరా నువ్వు వాళ్ళేదో పెళ్ళికి వస్తే అనవసరంగా అనుమానిస్తా మీరు వెళ్ళండి మ్యామ్ థ్యాంక్ యూ సార్ బాయ్ 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 ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్ళికి వచ్చిన మహల్లా లేరు రే నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పద ఆగు ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకురా అనవసరంగా పద ఇప్పుడు నేను నీ ఫ్రెండ్లా మాట్లాడలేదు ఆన్ డ్యూటీ చెక్ చేయాలి అలా నిలబడి చూస్తున్నా నాకెందుకో ఈ రూమ్ కి ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది నీ బొందే నీ బొంద నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చా సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డు ద సేమ్ థింగ్ మేం చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నాకేదో ఒక ఫీలింగ్ అలా నోరుమూయ్ నోరు మూయ్ మూసుకుని ఆ బ్రీఫ్ కేస్ పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు ఎలా మోద్దామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం కర్మ కర్మ చెయ్యండి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఏంటి రేపు మీ ఫ్రెండ్ పెళ్లి పెట్టుకుని అప్పుడు వెళ్ళిపోతున్నారా అది తిన్న అమ్మమ్మ కొంచెం సీరియస్ చాలా సీరియస్ గా ఉంది ఓ రెస్ట్ ఇన్ పీస్ ఓ మై గాడ్ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అస్సలు రామురా బాబు మళ్ళీ రారా ఇప్పుడు ఎలా మళ్ళీ షిప్ మునిపోద్దేమో రోజ్ నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి రెండే నిమిషాల్లో వేసేస్తా అది నా పవర్ వేస్తావా ఏం వేస్తావురా బొమ్మ ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా ఓకేనా ఓకే కార్ సీన్ ఏంట్రా జేమ్స్ కెమెరామ్యాన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి వదిలేస్తావా ఏం చెప్పవా అన్ని నేనే చెప్పాలా